Chandrababu Naidu gariki nenu binami partnerni. నేను చేసే వ్యాపారం అంతా చంద్రబాబు నాయుడు గారి డబ్బులతో నేను చేస్తున్నాను అనేది వాళ్ళందరికీ ఒక ఇది బ్లైండ్ బిలీఫ్. సార్ ఏమనుకోద్దు, యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారితో ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు అసోసియేట్లో ఉన్నా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నా మీకే ఆ ఎందుకు వచ్చింది అనమాట, అంటే బినామీ బిజినెస్ పార్ట్నర్ అని మీకే ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పలేను. అప్పటికే నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇవన్నీ బేనామీ పార్ట్నర్లు ఇవ్వడమోహన్ చంద్రబాబు నాయుడు ముందు ఇదిగో ఈ ల్యాండ్లు కొను గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించి నాకు అవన్నీ చేశాడు అని చెప్పి కోర్టులో కేసులు కూడా వేశారు. వేస్తే నేను చెప్పాను ఎవరైనా సరే ప్రూవ్ చేయండి, నేను ఇప్పటివరకు చేసిన ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ఎవరో ఒక సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్తారు కదా, ఈ మీరు మీ ఇష్టం వచ్చినది రెవెన్యూ వాళ్ళతో చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ చేయండి, లేకపోతే ప్రెస్ని బిల్ చేయండి, నేను ఎక్కడైనా ఒక్క తప్పు చేసినట్టుగా మీరు రుజువు చేస్తే మీరెవరో నాకు శిక్ష ఎక్కలేదు, అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుగా నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను, అలా కనుక మీరు ప్రూవ్ చేయలేకపోతే అదే దాంట్లో నాకు క్షమాపణ చెప్పాలి మీరు. చెప్పించారా సార్? కుదరదు ఇవన్నీ మనం ఉంటాం కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు కదా సార్. ఇంకా మీరు టీడీపీతో కొనసాగుతున్నారా? ఇప్పుడు కూడా నేను పార్టీ, మీరు ఏ పార్టీ అంటే టీడీపీ, కాకపోతే ఏంటంటే నేను యాక్టివ్ పార్టీ తీసుకున్నాను. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్పాలి? డెఫినెట్గా బాగుంటుందండి, అందులో డౌటే ఉంది, డెఫినెట్గా బాగుంటుంది. 5 ఏళ్లలో అందరూ చూస్తున్నారు, ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 years, ఈ 2 yearsలో ఏం జరుగుతుంది? ఇప్పటికే మరో శ్రీలంక లాగా అవుతుంది ఆంధ్రప్రదేశ్, ఓవర్ డ్రాఫ్ట్స్. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అనేది రెండండి, ఈ రెండు సమానంగా ఉండాలి. ఒక బండికి 2 ఎడ్లు కడితే 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది, ఒకటి వెనక్కి ఒకటి ముందుకు లాగింది అనుకుంటే ఏమీ అవ్వదు. ఇప్పుడు అదే జరిగింది, సంక్షేమానికి ఖర్చు పెట్టేశారు తప్ప మరి అభివృద్ధి పరంగా అసలు ఏమీ ఖర్చు పెట్టాలి. చేయండి, పోలవరానికి ఏమి ఇచ్చారో చెప్పానండి, అమరావతికి ఏం చేశారో చెప్పానండి, 3 క్యాపిటల్స్ అన్నారు, అక్కడ ఏం చేశారో చెప్పండి. మన దేశంలో అయితే ఏ రాష్ట్రంలో లేదు, 3 రాజధానులు ఒక సీఎం చీల్చి పరిపాలించడం అనేది మీకేమైనా అర్థమైంది? అది ఒకటే కదా క్యాపిటల్, ఒకటే క్యాపిటల్. ఇప్పుడు అంబేద్కర్ గారు అప్పట్లో వింటర్ క్యాపిటల్లో హైదరాబాద్లో పెట్టండి, అక్కడ వింటర్లో తట్టుకోలేరు, డిసెంబర్లో మంచు కూడా ఎక్కువ పడుతుంది, ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవ్వు, సమ్మర్ క్యాపిటల్గా హైదరాబాద్ పెట్టమని ఆయన ఆ రోజుల్లో ప్రపోజ్ చేశారు. ఓకే, అది కూడా చేయలేకపోయారు. అంటే ఒక పెద్ద భారతదేశం మొత్తానికి ఉన్న ముఖ్యపట్నమే ఢిల్లీ అని పెడితే ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ కావాలా? పోనీ 10కో పలానా చాటు 3 క్యాపిటల్స్ పెట్టారు, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని ఒకటి చెప్పండి. లేదు అది. అందుకని ఏదో ఇక ఇవన్నీ కాళ్ళ రాజకీయాలు అయ్యి మనకి ఫ్యూచర్లో టీడీపీని నడిపించగలిగే సమర్థుడు ఉన్న నాయకుడు నారా లోకేష్ నడిపించగలరా? నారా లోకేష్ నడిపించలేడు అనేది లేదేముందండి, డెఫినెట్గా నడిపించగలడు, కానీ ఇండివిజువల్గా ఇవాడే నడిపించాల్సిన అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ వెరీ యాక్టివ్, ఇప్పుడు ఆయన నాకంటే 10 ఏళ్ళు చిన్న. చంద్రబాబు నాయుడు నడిపించినంత సమర్థవంతంగా నారా లోకేష్ చేయరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 టర్మ్స్ ఈజీగా చేస్తారు ఓకే, డెఫినెట్గా. అండ్ హెల్త్ చాలా, అసలు ఫుడ్ కానీ ఇది కానీ ఎక్సర్సైజ్లు కానీ ఇది కానీ చాలా ప్రమాణంగా చేసుకుంటాడు ఆయన. ఈరోజు బాబు గారు బర్త్డే అనుకుంటాను, బర్త్డే నిన్న. సో సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఈయనకేమైనా విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? తప్పకుండా అండి, ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు మీకు పర్సనల్గా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని నేను ఇందాక ట్రై చేశాను, మీ ఫోన్ మీరు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఎంతోమంది చేస్తారు కదా, అది అవ్వలేదు. తర్వాత మీ అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరో చూసి సార్ మేము నేను ఖాళీ అయినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి మీకు చెప్తా ఉండి అని అన్నారు. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను డైరెక్ట్గా మీకు చెప్పగలిగినా చెప్పకపోయినా త్రూ మీడియా ద్వారా నేను చెప్తాను సార్, మీరు ఇంకా ఇంకో 10 ఏళ్ళు మినిమం మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు తెలంగాణ ఎంత అభివృద్ధి చేశారండి, ఐటీ అంతా రావడానికి కారణం ఏంటి? ఒక మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియా కూడా హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత ఆయన ఒక్కడికే పట్టింది, ఇంకెక్కడా లేదు ఇండియాలో, ఓన్లీ ఇన్ హైదరాబాద్. మరి అలా అన్నీ చేశారు. మళ్ళీ ఆయన యాజ్ ఇట్ ఈజ్గా మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం వచ్చి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నడితే ఈ పార్టీకి దాని చరిత్ర వేరేగా ఉంది. టీడీపీ విఫలం అవ్వడానికి గల కారణం ఏమంటారు సార్? ఇప్పుడు ఓడిపోవడానికి పార్టీ అది రకాలుగా ఉంటుంది చెప్పలే, కానీ ఆ రోజున పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని గెలిచాడు ఆయన. సరే ఆయన మంచి చేశాడు చెడు చేశాడని ప్రజలకే తెలుసు, ఈయన అంతే. నాకు ఒక్క అవకాశం ఉంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు చేశారు, నిజమే కదా, ఒకసారి అతనికి అవకాశం ఇద్దామని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే సార్, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది అసలు? అంటే మొత్తానికైతే ఆయన టికెట్ ఇచ్చారు 2014లో అయితే మీరు గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు వద్దని చెప్పాను నేను. మళ్ళీ 2019 ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ వచ్చేసారు ఆఫీస్ దగ్గరికి, ఎంతోమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, అందరూ సార్ నాకు ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలని అడుగుతారు. ఆ టైంలో నేను కూడా వెళ్ళాను. వెళ్ళి సార్ చంద్రబాబు నాయుడు గారు మీతో 15 నిమిషాలు మాట్లాడాలండి, ఎవరు ఉండకూడదు, అందరినీ బయట పంపించి పిఎస్లో కూడా ఎవరు ఉండకూడదు, తలుపులు వేసేసి కూర్చొని మాట్లాడతాను. ఎందుకే అంత ఓ అలాంటి పడిపోతావు, నీ సీట్ నీదే, నేను కోళ్ళకి ఇద్దాం, నేను అనుకోవట్లేదు కదా, నువ్వు డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకున్నావు, మంచి ఇంకా ఈసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తావు, నీ సీట్ నీదే ఇల్లు అన్నాడు. సార్ నేను సీట్ అడగటానికి రాలేదండి, వద్దని చెప్పడం కోసం వచ్చాను. ఓకే, నేను ఇక ఇప్పుడు వరకు మీరు మీ అందరి మాట కాదనలేక చేయను. నేను ఇప్పుడు దాకా నేను బిజినెస్లో ఉన్న విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసిన కానీ డే అండ్ నైట్ చేశాను, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత నుంచి డే అండ్ నైట్ చేశాను. కొన్ని రోజులు అవుట్డోర్ సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోయి 4 రోజులు చేసి మళ్ళీ అట్లా వచ్చేవాళ్ళం. మళ్ళీ హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ చేసింది, అలాగే అలాగే చేసాం. మళ్ళీ ఈ 10 ఏళ్ళు ఓడిపోయిన 5 ఏళ్ళు గెలిచిన 5 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ దీంట్లోనే చేశాను. నేను చాలా నష్టపోయానండి, నా జీవితాన్ని క్వాలిటీ టైం పోగొట్టుకున్నానండి. నేను సినిమా యాక్టర్గా నా సినిమాలు వదులుకున్నాను, నా బిజినెస్ నేను చూసుకోలేని పరిస్థితిలాగా వచ్చేసింది. తర్వాత నా ట్రస్ట్, మెయిన్ నా ట్రస్ట్ దెబ్బతిందండి. తర్వాత ఇవన్నీ కాకుండా నా వైఫ్తో నేను ఇక్కడి నుంచన్నా నేను ఎక్కువ టైం ఆవిడతో గడపాలి. సార్ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం గల కారణాలు ఏంటి సార్? కారణాలంటే భగవంతుడు మనకిచ్చింది, ఇదంతా భగవంతుడు మనకిచ్చింది. మనం అవసరాలు తీరిన తర్వాత వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. పూర్తిగా ఇస్తావా, సగం ఇస్తావా, పాతికిస్తావా అనేది అది పక్కన పెడితే వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. అందుకని ఎలా చేయాలి అనే దాని మీద రకరకాల ఆలోచనలు చేసావు. సీనియర్ సిటిజన్స్ హోమ్స్ పెడదాము ముందనుకున్నాం, అది కుదరలా. తర్వాత ఏమో స్ట్రీట్ చిల్డ్రన్ బోల్డ్ మంది చూడండి, ఇప్పుడు మన సిగ్నల్ దగ్గరికి వెళ్తే చొక్కా కూడా లేకుండా ఉండే చొక్కాతో దుడిచి సార్ అంటారు. వాళ్ళందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు కొన్నేళ్ళు ఏడపడికి. అలాంటి వాళ్ళందరినీ మనం చేరదీసి వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్, అంటే ఒక టీవీ మెకానిక్, ఒక కార్ షెడ్డు చేసేవాళ్ళు, ఒక వెల్డింగ్ మేస్త్రి, ఒక వడ్రంగ్ మేస్త్రి, ఇలాంటి జాబ్స్ ట్రైనింగ్ కనుక మనం ఇచ్చేస్తే 2 years ఇస్తే వాళ్ళు అంతకంటే ఎక్కువ. 2 years వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే జనంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు బతుకుతారు. మనకి ఏదైనా ఎలక్ట్రీషియన్ కావాలంటే ఫోన్ చేస్తే దొరుకుతారు. ఇప్పుడు అది కూడా లేదు, ఆ పరిస్థితి కూడా. అది చేద్దామని అనుకుంటే దానికి ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన ఐజీ వాళ్ళు పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్గా వాళ్ళు పెట్టి ఇలాంటి స్ట్రీట్ చీలని ఇది చేయాలి. వాళ్ళే చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే వీళ్ళందరూ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పారిపోయేవారు. వాళ్ళకి ఆ ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయి మళ్ళీ మామూలు లైఫ్లోకి రమ్మంటే వాళ్ళు రాలా. సో అది వద్దండి అన్నాడు, అది మానేశారు. ఇక అప్పుడు ఆలోచించి 10th వరకు ఉన్న ఊళ్ళో చదువుకుంటారు, పెద్ద ఇది ఒకటి ఫీజులు ఉండవు కదా. ఇంటర్మీడియట్కి వచ్చే 10thలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఈ చైతన్య ఇట్లాంటివి ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడెక్కడ దొరుకుతారో పట్టుకొని వాళ్ళ దాంట్లో ఇచ్చేసి 100% మార్కులు వచ్చిన మా స్టూడెంట్కి అని చెప్పుకోవడానికి అట్లా ఫ్రీ సీట్లు ఇచ్చి, అంతవరకు కూడా ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి? వాడు ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే ఎంబీబీఎస్ చదవాలి, లేకపోతే బిట్స్ పిల్లానికి వెళ్ళాలి, ఐఐటి చదవాలి, లేకపోతే ఐఏఎస్కి వెళ్ళాలి. ఎట్లా, హౌ, ఎంత డబ్బు కావాలి దానికి? అంత డబ్బు ఎవరిస్తారు? వాళ్ళ ఇంట్లో ఏమి ఉండవు కదా, వాళ్ళకి తింటానికి లేనే ఉంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఇట్లా మా పేపర్లో వచ్చింది మొట్టమొదటి, ఎవరికి నేను అడ్వర్టైజ్మెంట్ కానీ చెప్పేవాడిని కాదు. అడ్వర్టైజ్మెంట్లో అనంతపూర్ జిల్లాలో అనంతపూర్లో ఒక పేద రైతు కూలీ కొడుకు అద్భుతమైన మార్కులతో పాస్ అయ్యాడు. కానీ అతను ఫర్దర్ స్టడీస్ చదువుకోవడానికి అవకాశాలు లేవు, అతను ఫోన్ లేదు, ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలియదు. చివరికి మా మేనేజర్ని వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఊళ్ళో ఎంక్వైరీ చేసి పట్టుకోండి అంటే చేలో పని చేస్తున్నాడండి, కూలికెళ్ళి తల్లిదండ్రులతో పాటు ఇతను కూడా చేలోకి వెళ్ళి పని చేస్తాడు. ఇట్లా మురళీమోహన్ గారు పంపించారండి, మీరేనా పాలని అంటే అవునండి అన్నారు. నాతో రండి తీసుకురమ్మన్నారు, మిమ్మల్ని తీసుకొస్తే ఏం చదువుకోవాలి? ఇంజనీరింగ్ చేయాలని. కమాన్, వాళ్ళ కాలేజీ ఫీజులు 4 ఏళ్ళు, హాస్టల్ ఫీజులు, బుక్స్, ట్రాన్స్పోర్టు, ఎవ్రీథింగ్ మేమే.